కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి। మేడికట బ్యారేజ్ నిర్మాణంలో తమ బతుకులు రోడ్డున పడ్డాయని మహారాష్ట్ర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ప్రాజెక్ట్ భూసేకరణలో గత కేసీఆర్ సర్కార్ కుట్ర చేసి తమ భూములను ఆగుంచేసిందని సిరోంచ తాలూకా రైతులు ఆరోపిస్తున్నారు। ప్రాజెక్ట్ భూసేకరణపై దర్యాప్తు చేయాలని కాళేశ్వరం విచారణ కమిషన్ కు లేఖ కూడా రాశారు। అయితే భూసేకరణ చట్టాన్ని ప్రాజెక్ట్ నిర్మాణ నియమాలను అధికారులు పాటించలేదన్నారు। ముంపు భూముల సర్వేతో పాటు పరిహారం చెల్లింపులోనూ జాప్యం వహించారని లేఖలో పేర్కొన్నారు రైతులు। ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని కమిషన్ ను కోరారు। మేడిగడ్డ బ్యారేజీ తో మహారాష్ట్ర వైపు నష్టపోతున్న ముంపు భూములను గుర్తించడంలో గత ప్రభుత్వంలోని అధికారులు అలసత్వం వహించారని తెలిపారు। బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీటిని నింపితే దాదాపు 400 ఎకరాల వరకు పంట భూములు నీట మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు। అధికారుల నిర్లక్ష్యంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు। అయితే మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిరసనను తాత్కాలికంగా విరమించుకున్నామని పేర్కొన్నారు। పూర్తి డిటైల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు లైవ్ లో జాయిన్ అవుతున్నారు। రైట్ వేణు, ఇప్పటికే చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి తమ భూములు ఇదైపోతున్నాయని చెప్పి కూడా మహారాష్ట్ర రైతులు ఆవేదన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం। దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎస్ రత్న, ప్రస్తుతం జ్యుడిషియల్ ఎంక్వైరీలో భాగంగా ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ చివరి దశకు చేరుకున్న నేపథ్యం లోపల ఘోష్ కమిషన్కు లేఖ రాస్తేనే తమ సమస్య అనేది కూడా తీరుతుందంటూ కూడా మహారాష్ట్ర సీరుంచక సాగుకు సంబంధించినటువంటి 10 గ్రామాల రైతులందరూ కూడా నిన్న మహాదేవ్పూర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి ఆ ఘోష్ కమిషన్కు లేఖ రాయిందని, అందులో ప్రధానంగా వీళ్ళు ఆ భూసేకరణకు సంబంధించిన అంశం లోపల తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు మహారాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులతో కుమ్మక్కై కుట్రపూరితంగా తమ భూములను దాదాపు 1000 ఎకరాలకు పైగా ముంపు కోరుతున్న భూములను సర్వేలో చూపకుండా తమను తీవ్ర అన్యాయం చేశారంటూ కూడా ఆ లేఖలో ఆరోపణలు చేశారు। దాంతోపాటుగా గత 5 సంవత్సరాల నుంచి కూడా ముంపు గురవుతున్నటువంటి రైతులంతా కూడా నిరసనల పర్వం చేపట్టారు। అయితే దానికి స్పందించిన మహారాష్ట్ర సర్కారు 420 ఎకరాలకు తమ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించింది, కానీ అదనంగా 500 హెక్టార్లకు పైగా అంటే 1500 ఎకరాలకు పైగా ఎకరాలు పూర్తిగా నీట మునుగుతూ పూర్తిగా తమంతా వ్యవసాయంపై ఆధారపడ్డ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయంటూ ఆరోపిస్తున్నారు। దీనికి ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యం లోపల తెలంగాణకు వచ్చిన తర్వాత మహాదేవ్పూర్ నుంచి ఆ పోస్ట్ ఆఫీస్ నుంచి లేఖ అయితే ఆ పీసీ ఘోష్కి అయితే పంపడం జరిగింది। అయితే ప్రధానంగా వీళ్ళు పేర్కొన్న అంశాలను బట్టి చూస్తే ప్రధాన మేడిగడ్డ బ్యారేజు నిర్మాణం చేసినప్పుడు దానికి 16 నుంచి 17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మాణం చేస్తున్నట్టు అధికారులు చెప్పారు। అప్పుడు మొదటి సర్వే జరిగింది, ఆ సర్వే లోపల 400 పైగా హెక్టార్ల భూమి మాత్రమే ఉంపు గురవుతుందంటూ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు। ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం 230 హెక్టార్లకు మాత్రమే నష్టపరిహారం అందించింది, దాంతోపాటు ఇంకా 139 ఎకరా హెక్టార్లకు సంబంధించి నష్టపరిహారం అందించలేదు। అది మహారాష్ట్ర ప్రభుత్వము నిరసనలను అదుపు చేయడానికి అక్కడ ప్రభుత్వం ఏమిటంటే, కానీ అదనంగా ఉన్నటువంటి 500 పైగా హెక్టార్ల ముంపు గురవుతున్న భూమికి సంబంధించి 5 ఏళ్లుగా రోజువారీగా రిలే దీక్షలు చేపట్టినప్పటికీ కూడా అటు తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా స్పందించకపోవడంతో నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి। ప్రస్తుతం పీసీ ఘోష్ కమిషన్ విచారణ చివరి దశకు చేరుకున్న నేపథ్యం లోపల అసలు ఇందులో కుట్ర కోణం ఉంది, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు తమను మోసం చేశారు, ఇందులో కేసీఆర్ ప్రభుత్వ కుట్ర ఉందంటూ కూడా వాళ్ళు లేఖలో కీలకమైన అంశాలను పేర్కొంటూ, దాంతోపాటుగా గడ్చిరోలి జిల్లా అనేది పూర్తిగా 170 యాక్ట్ ఉన్నటువంటి జిల్లా, అక్కడ అటవీ చట్టాలను కూడా ఉల్లంఘించారంటూ కూడా పేర్కొంటూ లేఖ రాశారు। ఇక ప్రస్తుతం ఈ లేఖ పీసీ ఘోష్ కమిషన్ పరిగణలోకి తీసుకుంటే మాత్రం భూసేకరణ సమయం లోపల జరిగినటువంటి ఆ కీలక అంశాలు కూడా వీళ్ళలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రత్న। రైట్, థ్యాంక్ యూ వేణు।